600-800 గజాలు మెట్ట భూమి అయితే 600 మాగాయన అయితే 800 గజాలు ఇస్తాం అని చెప్పి ఒక తీర్మానం దెన్ వీళ్ళందరికీ ఇవ్వడం ఇందులో తెలుగుదేశంతో పలుకుబడి తక్కువ ఉండి పరిచయాలు మాత్రమే ఉన్న వాళ్ళకేమో ఈ 600 గజాలు 800 గజాలు ఇచ్చి చివర్లో ఒరిజినల్ మంత్రులు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ జీవోలో మార్పుకి వచ్చింది కొత్త జీవో కొత్త సవరణ వాళ్ళు మరీ అన్యాయానికి గురవడం దళితులు కట్టలకు వివక్ష చూపెట్టడం అవ్వకూడదు అని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత 1000 గజాలు ఇస్తాం వీళ్ళకి కూడా మిగతా వాళ్ళతో సమానంగానే ఇస్తాం అలాగ పొందారు వీళ్ళు దీనికోసం ఏం చేశారు వీళ్ళ బంధువులు వీళ్ళ చుట్టాలందరితో కొనిపించడం డైరెక్ట్ గా పేరు మీద వీళ్ళ పేరు మీద కాకుండా వైట్ రేషన్ కార్డు హోల్డర్లు అందరూ అకస్మాత్తుగా లక్షాధికారులు అయ్యారు వాళ్ళు పూయ యజమానులు అయ్యారు అట్లాగా ఇప్పుడు 100 ఎకరాలు కాదు ఈ 2000 ఎకరాలు 3000 ఎకరాలు భూమి అట్లా వెళ్ళింది అందులో వీళ్ళిద్దరిది పాపం 150 అంటే చాలా తక్కువ సంపాదించుకున్నట్టు వీళ్ళు ఒక ఆయనది 370 ఎకరాలు ఉంది ఒక పెద్ద శిఖరానికి 80 ఎకరాలు దొక్కలకి ఒక్కొక్క కుటుంబాలకి 100 ఎకరాలు